హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో ఈరోజు కూడా మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల అస్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు దీనికి డిగ్రీ పీజీ అనేది అర్హతగా ఉంది దాదాపుగా మనకు నాలుగు వందల యాభై రెండు ఖాళీలు అనేటివి ఉన్నాయి ఈ ఖాళీల భర్తీ కోసమే ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి మనకు చివరి తేదీ జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఒకటి అనేది ఉంది దీనికి సంబంధించిన పూర్తి ఈ వీడియోలో చూద్దాం దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ అనేది చేయండి దాంతోపాటుగా నేను మన ఛానల్లో ఉన్న వ్యూవర్స్ అందరి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే ఎవ్రీ డే మీకు అప్డేట్స్ అనేది వస్తాయి ఇందులో ఎస్బీఐ లోపల మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్లు మొత్తం నాలుగు వందల యాభై రెండు పోస్టులు ఉన్నాయి ఇవి రెగ్యులర్ ప్రతిపాదికలైన ఉన్నాయి అంటే రెగ్యులర్ జాబ్స్ పర్మనెంట్ జాబ్స్ వీళ్ళ లోపల మనకు మేనేజర్లు డిప్యూటీ మేనేజర్లు అసిస్టెంట్ మేనేజర్లు అనేవి ఉన్నాయి వీటికి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారని చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది దాంతోపాటుగా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది నిర్వహిస్తారు వీటి యొక్క పూర్తి ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ పోస్ట్కి ఎంత విద్యార్హత అనేది ఒకసారి చూద్దాం సో ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ అని ఇచ్చారు ఎస్బీఐ నుంచి స్పెషల్ స్టాఫ్ క్యాడర్ ఆఫీసర్స్ కోసం దీని లోపల మేనేజర్ మార్కెటింగ్ లోపల పన్నెండు ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ ఇరవై ఉన్నాయి వీటికి ఫుల్ టైం ఎంబీఏ ఆర్ పీజీ డీబీఎం చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ అడిగారు ఎవరైతే మేనేజర్కి అయితే ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు డిప్యూటీ మేనేజర్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు తర్వాత ట్వంటీ ఇంకో అడ్వర్టైజ్మెంట్లోని మేనేజర్ క్రెడిట్ ప్రొసీజర్ లోపల ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్ లోపల నూట ఎనభై మూడు ఉన్నాయి తర్వాత డిప్యూటీ మేనేజర్ ఇవి చూసుకున్నట్టయితే ముందుగా మనకు మేనేజర్ క్రెడిట్ దానిలో రెండు ఉన్న వాటికి ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్పిహెచ్డిఎంఆర్పీజిడిబిఎం సిఎ సిఎఫ్ఏ ఎఫ్ఆర్ఎం పాటుగా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అడిగారు తర్వాత ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ దానిలో ఉన్న నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్స్ లోపల నూట ఎనభై మూడు డిప్యూటీ మేనేజర్ సిస్టమ్ లోపల పదిహేడు ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ లోపల పదిహేను ప్రాజెక్ట్ మేనేజర్ ఎంఎంజిఎస్ త్రీ లోపల ఫోర్టీను అప్లికేషన్ ఆర్కిటెక్ట్ లోపల ఐదు టెక్నికల్ లీడ్ రెండు వేకెన్సీలు అనేవి ఉన్నాయి వీటికి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అడిగారు వీటి లోపల అసిస్టెంట్ మేనేజర్కి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ డిప్యూటీ మేనేజర్కి ముప్పై మూడు సంవత్సరాల ఏజ్ లిమిట్ మిగిలిన ఎక్స్పర్ట్ కమిటీస్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ టెక్నికల్ లీడ్ కానీ థర్టీ ఎయిట్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఇచ్చి అడిగారు ఏజ్ లిమిట్ అనేది అడిగారు తర్వాత మనకు ఇంకో నోటిఫికేషన్ లోపల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనే ఇంకో నోటిఫికేషన్లో మనకు అసిస్టెంట్ మేనేజర్ అడిగారు అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ లోపల నలపై ఉన్నాయి డిప్యూటీ మేనేజరు అరవై ఉన్నాయి వీటికి బీఈ బీటెక్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సి విత్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు అసిస్టెంట్ మేనేజర్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు డిప్యూటీ మేనేజర్కి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అని ఇచ్చారు తర్వాత నోటిఫికేషన్లో మనకు థర్టీ ట్వంటీ 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 వన్ నోటిఫికేషన్ లోపల మేనేజర్ నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ లోపల పన్నెండు ఉన్నాయి అదే మేనేజర్ నెట్వర్క్ రూటింగ్ అండ్ స్విచ్చింగ్ స్పెషలిస్ట్ లోపల ఇరవై ఉన్నాయి వీటికి మాస్టర్ డిగ్రీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు తర్వాత ఇంకో నోటిఫికేషన్ అయితే థర్టీ వన్ ట్వంటీ ట్వంటీ లోపల డిప్యూటీ మేనేజర్ ఇంటర్నల్ ఆడిట్లో ఇరవై ఎనిమిది వేకెన్సీలు వీళ్ళకి సీఏ సీఏ అని అడిగారు సీఏ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఇంజనీర్ కోసం పదహారు ఇంజనీర్ వేకెన్సీలు ఉన్నాయి వీటికి బీఈ బీటెక్ బీఎస్సీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడిగారు వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు మనం ఫీజు చూసుకున్నట్టయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంది ఎస్సీ ఎస్ పీడబ్ల్యూ వాళ్ళకి లేదు పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా చేయాలి డేట్లు చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ డిసెంబర్ ఇరవై రెండు నుంచి మొదలవుతుంది జనవరి రెండు వేల ఇరవై ఒకటి పదకొండవ తారీఖు వరకు చివరి తేదీ ఉంది ఆ రోజు ఎడిటింగ్ కూడా లాస్ట్ డేట్ అనేది ఉంది సో ఇవి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ లింక్ కానీ మిగిలిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు దాన్ని ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాటుగా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అక్కడ కూడా జాయిన్ కండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్